ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా ఆమోదయోగ్యంగాను, అలాగే ప్రజలకు సంబంధించి అందించే సంక్షేమ పథకాల విషయంలో కానీ, అలాగే నవరత్నాలు పాదయాత్ర టైంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నవరత్నాల రూపంలో వాటిని అమలు పరచడం విషయంలో కానీ ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. వాయిదాలు వేయడం అనేది అసలు ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు చూసుండం, తర్వాత చేస్తాం, ఇప్పుడే కదా అధికారంలోకి వచ్చాం, ఇంకా టైం పడుతుంది, ఇలాంటి మాటలు ఒక్క మాట కూడా ఈ 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి కానీ, లేదంటే ఆ ప్రభుత్వాది నేతల నుంచి కానీ ఎక్కడా వినిపించిన దాఖలాలు లేవు, వినిపించకూడా. అయితే ఇదే టైంలో మరొక అద్భుత పథకానికి శ్రీకారం చుట్టారు. మంత్రివర్గ సమావేశంలో మరొక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాపులకు సంబంధించి, అంటే కాపులకు సంబంధించి ఎప్పటి నుంచో ఇచ్చిన హామీలు ఏ ప్రభుత్వం ఇప్పటికి వచ్చి కాపులకు సరిగ్గా న్యాయం చేయలేదు అనేది వాళ్ళ నుంచి వినిపించే మాట. ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గ సమావేశంలో ఒక కీలక పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్న కాపుల్ని ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పేరుతో ఒక పథకానికి శ్రీకారం చుట్టారు. అయితే ఆ పథకం ద్వారా ఎవరికి ఎలాంటి లబ్ధి చేకూరుతుంది అనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. ప్రధానంగా ఈ పథకానికి అర్హులైన మహిళలకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఇక ఈ పథకం డీటెయిల్స్ ఒకసారి చూస్తే, వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం, కాపులను ఆదుకునేందుకు ఈ పథకానికి వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పేరు పెట్టారు. ఫస్ట్ అది దాని ముఖ్య ఉద్దేశం. అయితే దీని ద్వారా సామాజిక వర్గం, అంటే కాపు సామాజిక వర్గం మహిళలకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తారు. అలాగే 40 సంవత్సరాలు నిండిన ప్రతి కాపు మహిళకు ఈ పథకం వర్తిస్తుంది. రానున్న 5 ఏళ్లలో, అంటే మొత్తం 15,000 చొప్పున 5 ఏళ్లలో 75,000 రూపాయలు సాయం అందించడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం అన్నమాట. అలాగే నవశకం సర్వేతో వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. నవశకం అనే సర్వే ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు ఈ పథకానికి. ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది ఆ సర్వే ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి 1,101 కోట్లు కేటాయించారు. 10 ఎకరాల మాగాని, అలాగే 25 ఎకరాల మెట్ట భూమి, 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది. అంటే 10 ఎకరాల మాగాని ఉండొచ్చు, 25 ఎకరాల మెట్ట భూమి ఉండొచ్చు, 2.5 లక్షల లోపల ఆదాయం ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అంతకు మించి ఎక్కువ ఉంటే మాత్రం ఈ పథకం వర్తించదు అనేది దీని ద్వారా అర్థమవుతుంది. అలాగే మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక నుంచి కొత్త రేషన్ కార్డులు రాస్తారు. రేషన్ కార్డులు లేనివారు, అలాగే తెల్ల రేషన్ కార్డుకి అర్హత ఉన్నవాళ్ళు రేషన్ కార్డులు రాయించుకోవచ్చు, రేషన్ కార్డులు పొందవచ్చు. అలాగే ట్రాక్టర్, ఆటో, ట్యాక్సీ నడుపుకునే వారికి కూడా మినహాయింపులు ఇస్తుంది ప్రభుత్వం. ఐటీఐ విద్యార్థులకు 10,000, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000, డిగ్రీ ఆ పైన చదివే విద్యార్థులకు 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేయనున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయాలని కూడా జగన్ గారు మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇళ్ల పట్టాలకు సంబంధించి, ఇళ్ల పట్టాల విషయంలో కూడా చాలామంది ఇంకా తమకు ఇల్లు అందలేని వాళ్ళు, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, నిరాశ చెందుతున్నారో, వాళ్ళ కోసం ఇళ్ల పట్టాలపై హక్కు కల్పిస్తూ పేదలకు రిజిస్ట్రేషన్లు, అంటే పట్టాలు ఇచ్చేసి ఇంతకుముందు వదిలేసినవి చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏంటంటే ఆ పట్టాల ద్వారా రిజిస్ట్రేషన్లు కూడా చేస్తున్నారు జగన్ గారి ప్రభుత్వంలో. ఇక మద్యం ధరల పెంపునకు కూడా కేబినెట్ ఆమోదం ఇచ్చేసింది. ఆల్రెడీ అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే మద్యం ధరలు పెరిగిపోయినని చెప్పి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న సందర్భంలో ఇంకా కేబినెట్లో ఒక నిర్ణయం తీసేసుకున్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ కోసం 3,295 ఎకరాల భూమి సేకరించడానికి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆ భూమి సేకరించే అవకాశం ఉంది. ఇక ఇనప ఖనిజం కోసం ఎన్ఎండిసితో ఒప్పందం. డిసెంబర్ 26న కడప స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన. గతంలో దీనికి సంబంధించి చాలా వివాదాలు జరిగినాయి, చాలా దీక్షలు చేశారు కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని. దానికి ముహూర్తం ఖరారైపోయింది. డిసెంబర్ 26వ తేదీన కడపలో స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను 29కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నారని కూడా ఈ మంత్రివర్గ సమావేశం దగ్గర తెలియజేశారు. అలాగే జగనన్న వసతి దీవెన కింద 2,300 కోట్లు, అలాగే జగనన్న విద్యా దీవెన కింద 3,400 కోట్ల రూపాయలను కేటాయించనున్నారు. ఇక
ఒప్పందం ఉద్యోగులకు సంబంధించి అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలకు కూడా పరిష్కారానికి వాళ్ళ సమస్యలను పరిష్కరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏపీ ఎస్పీడీసీఎల్ను విభజించి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి కూడా కొన్ని కీలక నిర్ణయాలు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అయితే ఓవరాల్గా చూస్తే ఈ దీని ద్వారా క్యాబినెట్లో జరిగిన సమావేశం అనంతరం కాపులకు ప్రధానంగా కాపులను ఉద్దేశించి వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పథకానికి శ్రీకారం చుట్టడం అలాగే మరికొన్ని పథకాలకు అలాగే కొత్త రేషన్ కార్డులు జారీకి అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్కి చాలా అంటే చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ భేటలు. ఇవందరికీ ఉపయోగపడితే ఖచ్చితంగా ఎవరికైనా రేషన్ కార్డు లేని వాళ్ళు అలాగే ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్కి సంబంధించి అలాగే కాపు నేస్తం పథకం ద్వారా వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా ఎవరైతే అర్హులు అనేది ఒక సర్వే ద్వారా నవశకం అనే సర్వే ద్వారా వాళ్ళు లబ్ధిదారుని ఎంపిక చేస్తారు. మొత్తం మీద ఒక అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది మరొకసారి రుజువైంది. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.